న్యూస్ ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు కాసేపట్లో నరసరావుపేటలో జరగనున్నాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు నివాళులర్పిస్తున్నారు. కడసారి కోడెలను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో నరసరావుపేటకు చేరుకుంటున్నారు. ఉదయం నుంచి భారీగా జనం ఆయన నివాసానికి క్యూ కట్టారు. పల్నాడులోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి కోడెలకు నివాళులర్పిస్తున్నారు. కోడెల అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుపుతామని ప్రభుత్వం ప్రకటించినా పార్టీ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. మరోసారి కూడా పోలీసులు అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు కుటుంబాన్ని కోరినప్పటికీ వారు తిరస్కరించినట్లు సమాచారం. కోడెల శివప్రసాదరావు పార్థివ దేహానికి వైసీపీ నేతలు నివాళులర్పించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కోడెల భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. అటు కోడెల ఆఖరి చూపు కోసం స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియల సందర్భంగా నరసరావుపేటలో ఇవాళ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. పట్టణం నిండా కోడెల కటౌట్లు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. నరసరావుపేట, కోటప్పకొండలను ఎంతగానో అభివృద్ధి చేసిన కోడెల లేని లోటు తీర్చలేనిది అంటున్నారు వ్యాపారస్తులు. ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. నరసరావుపేటలో ఉన్నటువంటి ఆయన నివాసం నుండి శ్మశాన వాటికకి స్వర్గపురికి వెళ్లేందుకు మరికాసేపట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు, కడసారి నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు. మరోవైపు ఈ రోజున జరిగేటువంటి అంత్యక్రియలను పురస్కరించుకొని నరసరావుపేటలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య సంఘాలన్నీ కూడా బంధుకు పిలుపునిచ్చాయి. పూర్తిగా దుకాణాలన్నీ కూడా మూసివేసి తమ సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ప్రాంతానికి, నరసరావుపేట కావచ్చు, సత్తెనపల్లి ప్రాంతానికి కావచ్చు, కోడెల శివప్రసాదరావు తన హయాంలో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ చాలా ప్రధానంగా మారినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఒకవైపు ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం కోటప్పకొండంటి క్షేత్రాలను అభివృద్ధి చేయటం, ఇంకోవైపు సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాలని ఆర్థికంగా కూడా, సామాజికంగా కూడా అభివృద్ధిలోకి తీసుకురావడంలో కోడెల పాత్ర కీలకంగా మారింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి అనేది మాత్రం చాలా వేగంగా జరిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా స్పీకర్గా ఆయన ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, కోటప్పకొండ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలని అభివృద్ధి చేసే క్రమంలో ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఆయనకి ఇష్టమైనటువంటి దేవుడు శివుడు, ఆ శివుణ్ణి శివనామస్మరణ చేసుకుంటూ, ఆయన పేరులోనే శివనామస్మరణ ఉంది కాబట్టి ఆ నామస్మరణలో ఆధారంగానే శివుడికి సంబంధించినటువంటి, కోటప్పకొండ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం మీద ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అయితే చివరిసారిగా ఈరోజు జరిగేటువంటి అంతిమయాత్రకి సంబంధించి, అంతిమయాత్రలో పాల్గొనేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఈరోజు బంద్కి పిలుపునిచ్చారు. మొత్తం చాంబర్ తరపున వ్యాపారస్తులందరూ కూడా బంద్కి పిలుపునిచ్చారు. దీంతో దుకాణాలన్నీ కూడా ఎక్కడెక్కడ మూతపడిపోయి ఉన్నాయి. ఆయన అంతిమయాత్ర జరిగేంత వరకు ఈరోజు మొత్తం కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన చేసినటువంటి కృషిని స్మరించుకుంటూ వ్యాపారస్తులందరూ కూడా బంధులో పాల్గొంటున్నారు. మనతో మాట్లాడేందుకు స్థానికులు కూడా చాలామంది ఉన్నారు. చెప్పండి, ఈరోజు జరిగేటువంటి అంతిమ యాత్రకి మీ బంధు ఎలా ఉంది? నరసరావుపేట ఛాంబర్ తరపున, మా ప్రతినిధి ఛాంబర్ తరపున ఇవాళ పిలుపిచ్చారు, వాళ్ళ బంద్ చేశారు. డాక్టర్ గారు చేసిన చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఒకటి షాదీ కానివ్వండి, తర్వాత భువనచంద్ర టౌన్ హాల్ కానివ్వండి, తర్వాత ఇక్కడ మంచినీళ్ళు కొలత లేకుండా 2 పుట్ల నీళ్లు ఎక్కడ ఏ రాష్ట్రంలోనే 2వ స్థానం వచ్చింది నరసరావుపేట. డాక్టర్ గారు ఫస్ట్ కాడి నుంచి ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత 4 మినిస్టర్ పోస్టులు చేశారు, వైద్య శాఖ చేశారు, ఆరోగ్య శాఖ చేశారు, తర్వాత ఇరిగేషన్ చేశారు, తర్వాత చివరిలో మొన్న రైల్వే ప్రకాష్ నగర్కి 100 సంవత్సరాలుగా ఇబ్బందిగా ఉంటే రైల్వే బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయించారు. డాక్టర్ గారు చాలా మంచి ఆయన. మొత్తమే చూస్తున్నాం అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి 2 పూట్ల మంచినీళ్ళు తీసుకొచ్చినటువంటి ఘనత స్పీకర్ మాజీ
స్పీకర్ కోడెల సుప్రసాదరావు తప్ప ఇది ఎక్కడా కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య పరిష్కరించి ఆయన ఒక రికార్డు కానీ ఒక చరిత్ర కానీ సృష్టించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మహానుభావుడు చేతులతో దండం పెట్టే మనిషిండి అతను. నేను నాకు ఊహొచ్చిన పడన 30 సంవత్సరాల క్రితము 2 కాగులు తీసుకెళ్ళి మంచినీళ్ళ కోసం ఎస్ఎన్జే కాలేజ్ కాడికి పోయేవాడిని. ఇవాళ ఆ మహానుభావుడు మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంటికి ఇట్లా ఇచ్చాడు. ఒక పల్నాటి పుల్లి కూడా కాదు, ఒక సింహం అతను. ఇలా ఈ పల్నాటి వాళ్ళు మన గుంటూరు జిల్లాకి ఆ సింహం ఇవాళ కూలిపోయిందండి. కళ్ళం బట్టి అసలు వరదలవి కారిపోతున్నాను. ఆ సింహం కూలిపోయారు ఇవాళ మనకు. ప్రధానమైనటువంటి సామాజికమైనటువంటి సమస్యలు, త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య పరిష్కరించడం అంటే అంత ఆషామాషి కాదు. దానికి చాలా కృషి కావాల్సి ఉంటుంది, చాలా అడ్డంకులు ఉంటాయి. వాటన్నింటినీ కూడా అధిగమించి నరసరావుపేట వంటి ప్రాంతానికి 2 పూట్ల తాగునీటికి సంబంధించినటువంటి సదుపాయం కల్పించారు. ఆయన చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి వరకు మాత్రం ఆయన చేసినటువంటి మంచి పనులు కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరి మధులో కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పి వాళ్ళందరూ కూడా కోడెల స్మరణ కోడెల్ని తలుచుకుంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో హరీష్ ఎన్టీవీ నరసరావుపేట నుంచి.